బిడ్డల శిక్షణ రచించినవారు చలం చాప్టర్ సిక్స్ ఆట పిల్లల ఆటలకి ఎన్నడూ ఏ వయసులోనూ ఆటంకం చెయ్యకూడదు ఒకటిన్నర సంవత్సరం వచ్చే వరకు పిల్లలు వాళ్ళంతట వాళ్లే ఒంటరిగా ఆడుకుంటారు పెద్దవాళ్ళు ఊరికే వాళ్ళని పూసుకొని ఎత్తుకొని ఆడించి పాడు చేయకపోతే చాలు ఎన్నడూ బిడ్డని అనవసరంగా ఆడించడం బాధించడం కూడదు బిడ్డవంక చూడక మాట్లాడక ఆడుకోనివ్వాలి పసితనంలో ఆడుకోవడానికి సామగ్రి ఏమీ అక్కర్లేదు కానీ నాలుగు నెలల నుంచి బిడ్డకి బొమ్మల సరదా ఎక్కువ ఏడాది నుంచి బిడ్డ వస్తువులతో అదే పనిగా వాటిని ఉపయోగిస్తూ ఆడుతుంది బిడ్డ అడగ్గానే ఇయ్యడానికి వీలైన వస్తువుల్లా ఇవ్వాలి ఇవ్వడానికి వీల్లేనివైతే ఖరీదువైతే అట్లాంటివే చవకవి చేయించి వంట వస్తువులు అడిగితే అట్లాంటివే పిడతలిచ్చి కలం కాగితాలు అడిగితే పనికిరానివి ఇచ్చి చాకుల వంటి అపాయకరమైనవి అడిగితే అపాయం కలగకుండా చేసేవి ఇచ్చి బిడ్డని సుతుష్టి పెట్టాలి తెగని కత్తులు మందులేని నిప్పు పుల్లలు ఖరీదులేని పుస్తకాలు మొదలైనవి బిడ్డకు ఎట్లాంటి వస్తువుల మీద అభిలాషో కనిపెట్టి అవి ఇవ్వాలి నీళ్ల మీద ఇష్టమైతే ఇంట్లో నీళ్లు పారపోయవద్దని చెప్పి వేరే కుండలో దూరంగా నీళ్లుంచి ఆడుకోమనాలి బురద ఇష్టమైతే అది ఇచ్చి దూరంగా ఆడుకోమనాలి అగ్గిపెట్టే ఇష్టమైతే బట్టలు తీసేసి తగలపడేవి ఏమీ లేకుండా చూసి ఆడుకోమనాలి పెద్దవాళ్ల వస్తువులు ఆటకి ఇవ్వకూడదు ఇస్తే పాడు చేసినా ఊరుకోవాలి ఒక్కొక్కప్పుడు పిల్లలు వాళ్ల ఆటలతో పెద్దవారికి ఇబ్బంది కలగజేస్తారు అప్పుడైనా ఆ ఇబ్బంది తప్పే విధం ఆలోచించాలి కానీ పిల్లల్ని ఆట మానమనకూడదు మధ్యాహ్నం పెద్దవాళ్ళు నిద్రపోయేటప్పుడు డబ్బా కొడితే దూరంగా కొట్టుకోమనాలి బిడ్డ ఆట నిన్నడూ అభ్యంతరపరచకూడదు ఏదో ఒకటి తన చేతులతో చెయ్యాలనే అణచరాని గొప్ప ప్రోద్బలం బిడ్డని ఆడిస్తూ ఉంటుంది ఆ ఉత్సాహం ఆ మహాశక్తిని ఎట్లాగో ఒకలాగు బిడ్డ ఉపయోగించకుండా ఉండలేదు కదలకుండా విగ్రహాల్లాగూ కూర్చోలేరు కనుక ఇట్లా వస్తువులిచ్చి ఆ శక్తిని సరి అయిన మార్గాల ఉపయోగించకపోతే ఏదో ఒక వక్ర మార్గాన అది వ్యయం చేస్తారు పెద్దవారు వస్తువులు ఇవ్వకపోతే పెద్దవారి వస్తువులు పాడు చేస్తారు దానికి పిల్లల్ని శిక్షించడం అన్యాయం ఆ శిక్ష వల్ల అనేక దుర్గుణాలు కలుగుతాయి అమూల్యమైన ఆటశక్తి చచ్చిపోతుంది ఈ పనులు వారిచే చేయించే సహజశక్తి ముందు ముందు మేధాశక్తిగా ప్రయోజక శక్తిగా మారుతుంది బలవంతంగా బిడ్డని ఆటల నుంచి బంధించారా బిడ్డ ఎదిగిన కొద్దీ ముద్దవుతుంది బిడ్డ సోమరిగా పెద్దవారి పనులలో కలవకూడదు ఏం చెయ్యను ఏం తోచడం లేదు అనే స్థితికి రాకూడదు పిలిచినా పలకనంత ఆసక్తితో పొద్దస్తమానం ఆడాలి బిడ్డకు ఆటలకై సామానుల్ని విరివిగా ఇవ్వాలి గొప్ప ఖరీదైన వస్తువులు బొమ్మలు అక్కర్లేదు వాటిని కొంటే దాచి తమాషాకి వాటిని చూపాలి అద్దాల బీరువాలో ఆనందానికి ఉంచాలి అంతేగాని రోజూ ఆడుకునేందుకు ఇయ్యకూడదు కొయ్య ముక్కలు పిడతలు గిన్నెలు ఇసుక మన్ను నీళ్లు కాగితాలు అట్టలు గుడ్డపీలికలు పూసలు ఇవ్వాలి కొన్న వస్తువులతో బిడ్డ ఏదో చేసి ఆడుకునేట్టుండాలి కానీ ఆ బొమ్మ ఏదో చేస్తూ ఉంటే బిడ్డ ఊరికే కూర్చుని ఆనందించేట్టు ఉండకూడదు కీ ఇస్తే తమాషా చేసే రైళ్ళు బొమ్మలు వృధా పైగా బిడ్డ మనోవృద్ధికి చెరుపు కొంచెం పెద్దది కాగానే తక్కిన బిడ్డలతో కలిసి తన ఆట వస్తువుల్ని బిడ్డ తనే తయారు చేసుకోవాలి ఇళ్ళు మంచాలు చొక్కాలు పరుపులు గూళ్ళు బుట్టలు పడవలు మొదలైనవి సీమసున్నమిచ్చి బల్ల మీద నేల మీద బొమ్మలు గీయించవచ్చు మళ్ళు తవ్వించడం మొక్కలు నాటించడం నీళ్లు పోయించడం దూడలకి పావురాలకి కోళ్లకి మేత వేయించడం చెయ్యవచ్చు వంటలో సహాయం చేయించుకోవచ్చు ఇదంతా ఆటగా చేసినప్పుడే పిల్లలు సంతోషంగా చేస్తారు వాళ్ళు ఆటగా చేసే పనే బలవంతంగా చెయ్యమనగానే వాళ్ళకి కష్టమవుతుంది ఊరికే వస్తువులు ఇచ్చి ప్రోత్సాహం వాళ్లకే కలిగేట్టు చెయ్యాలి పెద్దవాళ్ళు చేసి చూపించి ప్రోత్సాహం కలిగించవచ్చు ఆటల రూపాన్న ఇంటికి కావలసిన పనులన్నీ చేయించుకోవచ్చు వాళ్లతో కలిసి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఆడాలి కానీ వాళ్ళ ఇష్టాలు చూస్తూ వాళ్ళ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తించాలి ఆటల్లో పెద్దవారు ఇట్లా ఆడవలసిందే గాని బిడ్డ తాను చేసుకోగలిగిన పని కానీ ఆట ఒక్కటి పెద్దవాళ్ళు చేసి పెట్టకూడదు కంచాలు పెట్టుకోవడం అన్నం వడ్డించుకోవడం నీళ్లు పోసుకోవడం బట్టలు వేసుకోవడం మొదలైనవన్నీ వాళ్ళే చేసుకోవాలి ఆటల్లో కూడా బిడ్డలకి కొత్త ఉత్సాహం కలగడానికి వాళ్ళకి చేతకాని పనులకు మార్గం చూపి వాళ్ళని చెయ్యమనాలి ఆ పనులు సరిగా చెయ్యలేకపోయినా బిడ్డే చెయ్యాలి నౌకర్లు ముసలమ్మలు సహాయం చేస్తూ సోమరిగా పెరిగిన పిల్లలంత నిష్ప్రయోజకులు ఎక్కడా ఉండరు పిల్లకి మూడేళ్లు వచ్చేటప్పటికీ తల్లితో పాటు ఇంటి పనులన్నీ చేస్తూ తోడ్పడాలి బిడ్డ తల్లి ఇంటి పనులు చేస్తూ బిడ్డని వెంట తిప్పుకొని తనతో పనులు ఆటవలే చేయించుకోవాలి దీనికి చాలా తెలివి ఓర్పు నేర్పు కావలసి ఉంటుంది పెద్దవారికి సహాయం చెయ్యాలనే విధి కింద కాక ఆటల కింద అలవాటైపోవాలి ఆటలలో ఉపయోగించే ప్రోద్భలాన్నే ఈ పనులకు మళ్లించేటట్టు చెయ్యడమే తెలివి అన్ని పనులు పెద్దవాళ్ల చేత చేయించుకుంటూ తాము మాత్రమూ సహాయం చెయ్యని బిడ్డలు చాలా దౌర్భాగ్యులు కానీ పని చెయ్యమని బిడ్డని నిర్బంధించకూడదు తక్కిన పిల్లలు బిడ్డకి రెండేళ్లు రాగానే స్నేహితులు కావలసి వస్తారు నేర్పరితనము పనివాడితనము సంపాదించాలని లోకంలో తాను అనేక పనులు చేసి శక్తి సంపాదించాలని గొప్పతనాన్ని పొందాలని ఉంటుంది బిడ్డకి ఈ సహజవాంఛని సాఫల్యపరచుకునేందుకు అనేక మంది పిల్లలతో కలిసి ఆటలు ఆడడం ముఖ్యం తాము రాజులైనట్లు వీరులైనట్లు రైలు ఇంజనులైనట్లు రాక్షసుల్ని పర్వతాల్ని సాధించినట్లు ఆటలు కల్పించుకుని ఆడుకుంటారు పెద్దవారు కూడా ఇంకా వారికి భావనాశక్తి తోడ్పడించి మాయ కథలను కల్పించి బిడ్డల్ని ఆడించాలి అందరూ కలిసి ఆట వంతెనలు గోతులు చెట్లు కంచెలు కాలువలు చెయ్యటం చిన్న నాటకాలు పాటలు తమాషాయాత్రలు మొదలైనవి ఆడడం మంచిది ఒకటిన్నర ఏడు వచ్చినప్పటి నుంచి మూడేళ్లు వచ్చిందాక పిల్లలకి వాళ్ళకంటే కొంచెంగా పెద్ద పిల్లలతో స్నేహం అవసరం వాళ్ళని అనుకరించి చాలా జ్ఞానాన్ని సంపాదిస్తారు మూడేళ్ల నుంచి ఆరేళ్ల దాకా వాళ్లకంటే చిన్నపిల్లల స్నేహం అవసరం చిన్నవాళ్లతో మెలగడం వల్ల కొన్ని సుగుణాలు అలవడతాయి చిన్నపిల్లల్ని గొప్ప చేసి వాళ్లని పెద్ద పిల్లల్ని ఏడిపించేట్లు చెయ్యకూడదు పెద్ద పిల్లల్ని కొట్టినా వాళ్ల జోలికి పోయినా ఆ పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని తన్నవచ్చు కానీ కారణం లేకుండా బాధించకూడదు పెద్ద పిల్లల చేత ఆటల్ని బొమ్మల్ని చిన్నపిల్లల కోసం బలవంతంగా త్యాగం చేయించకూడదు నాలుగేళ్ల నుంచి సమాన వయస్కులు అవసరం కనుక పిల్లల్ని ఆ వయసు నుంచి బడికి పంపాలి చాలా బలహీనులు గొప్ప మేధాశక్తివంతులు భయస్థులు తప్ప తక్కిన పిల్లలందరూ బడికి వెళ్ళి తీరాలి పరాయి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తమ పిల్లల్ని వాళ్ళని సమానంగా చూడాలి పెద్దవారు దయగా ప్రేమగా ప్రవర్తించాలి ఏ పిల్లల ఎడలనన్నా తాము నిర్ధయగా ప్రవర్తించవలసి వస్తే తమ పిల్లలకు ఆ నిర్ధయకు కారణం చూపాలి పెద్దవారు తన ఆట వస్తువులు తిండి వస్తువులు తక్కిన పిల్లలతో విరివిగా పంచుకునేట్టు నేర్పాలి బలవంతంగా పెద్దవారు పంచకూడదు పంచడం మంచిదని చెబుతూ ఉండాలి పెద్దవారు తమ వాటిలో ఇతరులకు ఇవ్వాలి పిల్లల చేత ఇతరులకి బలవంతంగా ఇప్పించడం కంటే స్వార్థంగా పిల్లల్ని ఉండనియడమే మంచిది తమ కన్నా చిన్నపిల్లలకి సహాయపడేట్టు వాళ్ళ జాగ్రత్త తీసుకునేట్టు ప్రేమించేట్టు బాధ్యత వహించేట్లు నేర్పాలి వీలైనంత వరకు పిల్లల పోట్లాటలు పిల్లల్నే తీర్చుకోనివ్వాలి ప్రయత్నపూర్వకంగా పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని ఏడిపిస్తేనే కాని పెద్దవాళ్ళు జోక్యం కలిగించుకోకూడదు క్షమార్పణ నేర్పాలి నన్ను కొట్టింది అని ఫిర్యాదు చేస్తే పోనీలే ఊరుకోరాదు దాన్ని ఏమన్నా చేస్తే నీకేం లాభం నువ్వు ఊరుకుంటే అది ఈసారి ఏమీ చెయ్యదు అనాలి క్షమించి ఊరుకోవడం గౌరవం ధర్మం అనాలి ఆ విషయమై కథలు చెప్పవచ్చు కొట్టిన బిడ్డని ఆ పని తప్పని గట్టిగా ఖండించాలి కానీ దెబ్బలు తిన్న బిడ్డ ఇన్ని చెప్పినా తాను ఊరుకోనంటే పెద్దవారు అడ్డుపడి ఊరుకోపెట్టకూడదు కలియపడతానంటే కలియపడనివ్వాలి కొట్టిన బిడ్డని శిక్షించమంటే ఆ బిడ్డ చేత క్షమాపణ అడిగించాలి అది తృప్తి కాకపోతే దెబ్బలు తిన్న బిడ్డ చేత అన్ని దెబ్బలు కొట్టించాలి ఆ కొట్టిన బిడ్డ పరాయి బిడ్డ అయి చిక్కకపోతే ఆ బిడ్డని ఇంటికి రానియకూడదు తమ బిడ్డని ఆ బిడ్డతో ఆడవద్దని సలహా ఇవ్వాలి సలహా వినక ఆడితే ఈసారి ఆ బిడ్డ కొడితే పెద్దవారి బాధ్యత లేదు కలిసి కోర్టుగా చేసి శిక్ష వేయించాలి క్రమంగా పిల్లలు వారి పోట్లాటల ఫిర్యాదుల్ని పెద్దవారి దగ్గరికి లేకుండా వాళ్లే తగువులు తీర్చుకునేట్టు న్యాయము అన్యాయము క్షమార్పణ ఈ ఉద్దేశాలు నేర్పాలి పిల్లలు ఫిర్యాదు తీసుకొస్తే తప్ప వాళ్ల పోట్లాటల్లో పెద్దవారి జోక్యం కలుగు చేసుకోకూడదు కానీ పోట్లాటల్లో కర్రలు రాళ్ళు ఉపయోగించడము అపాయకరమైన దెబ్బలు తగిలించుకోవడం ఇవి చేయనీకూడదు ఒక పిల్ల ఓడిన తర్వాత ఇంకా కసికొద్దీ రెండో పిల్ల కొడుతూ ఉంటే అడ్డం పెట్టాలి అట్లాంటి పనికి ఆ బిడ్డ సిగ్గుపడేట్టు చెయ్యాలి కొట్టుకోవడం పశుత్వమని చెప్పుతూ పెద్దవారు తామెవరినీ కొట్టక మార్గం చూపాలి కొందరు పిరికి పిల్లలుంటారు బలమున్నా సరే ఈడున్నా సరే పోట్లాడరు తన్నులు తిని పెద్దవాళ్లతో చెప్పుకుంటారు అట్లాంటి వాళ్లకి పౌరుషం ఎక్కించి స్వరక్షణను నేర్పాలి పౌరుషం ఎక్కిందాక దెబ్బలు తిననీయాలి నీకు చేతనైతే కొట్టు చేతకాకపోతే దెబ్బలు తిను అనాలి బాధ కలిగించి భయం పోగొట్టాలి మరీ ఇంకా చచ్చుగా దెబ్బలకి లోబడుతూ ఉంటే జోక్యం కలుగజేసుకొని ఆపాలి కొట్టేవాళ్లని మాత్రం నిస్సహాయల్ని కొట్టినందుకు సిగ్గుపడేట్టు చేయాల్సిందే కొట్టుకోవడం పోట్లాడడం పిల్లలకు అవసరం ఆ సహజ కార్యాన్ని ఆపినట్టయితే అక్రమ మార్గాల అల్లరి చేస్తారు కనుక ఇష్టం వచ్చినట్లు తగులాడనీయాలి కొట్టుకోనియ్యాలి గట్టిగా కొట్టుకుంటున్నా అడ్డు పెట్టకూడదు బాగా పోట్లాడే పిల్లలే ఎక్కువ స్నేహపాత్రులవుతారు పోట్లాడుకోగానే పోట్లాట ఆపితే హృదయంలో కోపం మండుతూ ఉంటుంది అది అనారోగ్యం పెద్దవారు ఏమాత్రమూ పక్షపాతం చూపకూడదు తమ పిల్లల్లోనైనా సరే ఇతరులలోనైనా సరే ఒక పిల్లతో చేరి మాటలని రెండో వారిని బాధ పెట్టకూడదు అతనెంత దుర్మార్గుడైనా సరే పెద్ద పిల్లలు చిన్నవాళ్ళని వెక్కిరించినా కొట్టినా ఏడిపించినా కఠినంగా శిక్షించాలి బాగా కోపం చూపాలి పెద్ద పిల్లలు చిన్నవాళ్ళని బెదిరించి లంచాలిచ్చి ఏడిపించి వాళ్ల చేత అల్లరి పనులు చేయించి తాము తప్పుకుంటారు పెద్ద పిల్లల చెడ్డ సలహాలు వినవద్దని వాళ్ళేమన్నా చేస్తే తమతో చెప్పమని వాళ్ల బెదిరింపులకు దడవవద్దని చిన్నవాళ్లతో చెప్పాలి పెద్ద పిల్లల్ని శిక్షణలో పెట్టాలి ఒక బిడ్డ ఇంకో బిడ్డ చేసిన చెడ్డ పనిని తెలుసుకుంటాడు ఆ పని సంగతి పెద్దవారితో చెబుతానని బెదిరిస్తూ ఆ రెండో బిడ్డని తనకి బానిసను చేసుకుంటాడు అట్లాంటివి గమనించాలి ఆ చాడీ చెప్పే బిడ్డని శిక్షించాలి ఆ తప్పుకు రెండో బిడ్డని ఏమీ శిక్షించకూడదు పిల్లలు చెడ్డ సావాసాలు చేస్తే వద్దనాలి కానీ బలవంతంగా మాన్పకూడదు ఎప్పుడూ చెడుగా ఆ స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉండకూడదు క్రమంగా ఇతరమైన పనులు కొత్త స్నేహితులు కల్పించి ఆ సావాసాలు తప్పించాలి